హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ ఆయువు పట్టుపై జగన్ దెబ్బ అదిరిపోయిందిగా. దెందులూరులో ఈ నెల 3వ తేదీన జరిగిన వైసీపీ బహిరంగ సభ బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. మొదటి సభ భీమిలలో గ్రాండ్ సక్సెస్ అయిందన్న జోష్ వైసీపీ నేతల్లో బాగా కనబడుతోంది. అంతకుమించిన ఉత్సాహంతో దెందులూరు సభకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి సిద్ధం సభను దెందులూరులో ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే కాపుల ప్రాబల్యం ఉన్న జిల్లాలుగా బాగా ప్రచారంలో ఉన్నాయి. నిజానికి ఆ ప్రచారం అంతా ఉత్తదే. ఎందుకంటే జనాభారీత్యా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎంతుందో బీసీలు ఎస్సీ జనాభా కూడా అంతే ఉంది. కాకపోతే రెండు జిల్లాలు కాపుల జిల్లాలుగా పాపులర్ అయిపోయాయి అంతే. ఇప్పుడు విషయం ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది పశ్చిమ గోదావరి జిల్లా. పవన్ మొదటి నుండి ఎక్కువగా ఆధారపడింది గోదావరి జిల్లాల మీదే. అయితే పవన్కు ఊహించని రీతిలో ఈ జిల్లాల్లోనే 2019లో గట్టి దెబ్బ పడింది. తాను పోటీ చేసి ఓడిపోయిన 2 నియోజకవర్గాలలో ఒకటి భీమవరం పశ్చిమ గోదావరిలోనే ఉంది. అందుకనే ఆ రిజల్ట్ మళ్ళీ రిపీట్ కాకూడదని రాబోయే ఎన్నికలకు కాస్త ముందు నుండే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనసేనకు మద్దతుగా కాపులను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఈ విషయం గ్రహించిన జగన్మోహన్ రెడ్డి 2వ సభను దెందులూరులో నిర్వహించారు. బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి పవన్కు సవాల్ విసిరినట్లుగా ఉంది. జిల్లాలోని కాపులు జనసేనకు ఏకపక్షంగా మద్దతుగా నిలవడం లేదన్న సిగ్నల్ను పంపడమే జగన్ టార్గెట్గా పార్టీలో టాక్ మొదలైంది. గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి దెందులూరు బహిరంగ సభకు జనాలను తరలించారు. అందుకు తగ్గట్లే గడిచిన 15 రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు కలిసి పనిచేశారు. ఇప్పటి వరకు పవన్ నిర్వహించిన వారాహి యాత్రలో జనాలు లోకల్గా మాత్రమే హాజరయ్యారు. అది కూడా అంతంత మాత్రంగానే జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రా కదలిరా సభలకు జనాల స్పందన పెద్దగా కనబడడం లేదు. దెందులూరు సభ ఉభయ గోదావరి జిల్లాల్లో తన పట్టుని వైసీపీ ప్రదర్శించడమేనని నేతలు చెబుతున్నారు. మరి జగన్ పంపిన సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎంత బలంగా ఉందో చూడాలి.